ఎన్నో ఏళ్ల క్రితం ఒక అడవి వద్ద ఒక పాత ఇంటిలో భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళెంతో సంతోషంగా ప్రశాంతంగా జీవించేవారు. వాళ్ళకి పిల్లలు లేరన్న బాధ తప్ప మరే లోటు లేదు. ఓసారి ముసలవ్వ వంటింట్లో బిస్కెట్ పిండిని తయారు చేస్తోంది. ఆమె భర్త అడిగాడు, ఇదిగో ఈరోజు నువ్వు ఏమిటి చేస్తున్నావు? ఏవండి, ఈరోజు నేను జింజర్ బ్రెడ్ మనిషిని ఉడికిస్తున్నాను. ముసలి అవ్వ పిండి కలిపింది. జింజర్ బ్రెడ్కు మనిషి ఆకారాన్ని ఇచ్చింది. దాన్ని ఓవెన్లో పెట్టి కూర్చుంది. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం బాగా ఉడికేంత వరకు కూర్చుని వేచి చూస్తోంది. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం చక్కగా ఉడికాక రుచికరమైన సువాసనలు వంటింట్లో వ్యాపించాయి. ఆమె తన అవెన్ గ్లౌస్ వేసుకుని జింజర్ బ్రెడ్ మనిషి ఆకారాన్ని బయటికి తీసింది. ఇప్పుడు దాన్ని అందంగా అలంకరించాలి. ఆమె క్యాండీని ఉపయోగించి అందంగా ముక్కు, కిస్మిస్ని ఉపయోగించి కళ్ళని వేసింది. ఆ తర్వాత ఆమె జుట్టు, ఇంకా బట్టలు తయారు చేయడానికి క్రీమ్ని ఉపయోగించింది. చివరికి దానికి బటన్ వేయడానికి కొన్ని చెర్రీస్ ఉపయోగించింది. ఆమె తన తయారు చేసిన దాన్ని ఒకసారి చూసుకుంది. నా జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం అందంగా ఉంది కదూ, కానీ నాకు ఏదో లోటు కనిపిస్తోంది. ముసలి అవ్వ దానివైపు మరోసారి చూసింది. ఇంకా, ఓ దీని మొహం, నేను దీని మొహాన్ని తయారు చేయడమే మర్చిపోయాను. ఆమె క్రీమ్ని ఉపయోగించి జింజర్ బ్రెడ్ ముఖాన్ని తయారు చేసింది. హా, ఇప్పుడు నా జింజర్ బ్రెడ్ పూర్తయింది. ఆ క్షణంలో ఏదో విచిత్ర సంఘటన జరిగింది. ధన్యవాదాలు. అరే, కానీ ఇదెలా సాధ్యమయ్యింది? నువ్వు మాట్లాడగలవా? జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం ఉన్నట్టుండి లేచి నిలబడింది. పరిగెత్తడు మొదలెట్టింది. అవును, నేను పరిగెత్తగలను కూడా. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం వంటింటి మధ్యలో కుర్చీ మీద నుండి నేలపైకి ఎగిరింది. తోటవైపు పరిగెత్తింది. తలుపు నుండి పరిగెత్తింది. వెనక్కిరా, వెనక్కి తిరిగిరా. ముసలి అవ్వ అరుస్తూనే ఉంది. జింజర్ బ్రెడ్ మాట్లాడుతూ పరిగెత్తింది. పరిగెత్తు, ఎంత పరిగెత్తగలవో అంతలా పరిగెత్తు, కానీ నన్ను మాత్రం ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. ముసలి అవ్వ తోటలోకి వెళ్ళింది. జింజర్ బ్రెడ్ వెనకాలే పరిగెత్తసాగింది. ముసలి తాత కిటికీ నుండి భార్య పరిగెత్తడం చూసి గట్టిగా అరిచాడు. నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు? ముసలి అవ్వ తన భర్తకి పరిగెడుతూనే జవాబిచ్చింది. నా జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం పరిగెడుతుంది, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ముసలి తాత ఏమీ చెప్పలేకపోయాడు. ముసలి అవ్వ పరిగెడుతోంది, కానీ జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం ఎంత వేగంగా పరిగెడుతుందంటే దాన్ని పట్టుకోవడం అసంభవం. కొంచెంసేపు తర్వాత జింజర్ బ్రెడ్ ఆకారం పొలం వద్దకు చేరుకుంది. గడ్డి తింటున్న ఆవు చూసింది. ఆ, ఎంత మంచి బిస్కెట్! దాన్ని పట్టుకుని తినాలనుంది. ఆవు కూడా జింజర్ బ్రెడ్ వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆగు, పరిగెత్తుకు, నేను నిన్ను తినేస్తాను. పరిగెత్తు, ఎంత పరిగెత్తగలవు అంతలా పరిగెత్తు. ఆ ముసలవ్వ కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎవరు నన్ను పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. ముసలి అవ్వ, ఆవు, జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం వెనకాల పరిగెడుతున్నారు. ఈసారి ఒక గాడిద జింజర్ బ్రెడ్ మనిషి ఆకారాన్ని చూసింది. జింజర్ బ్రెడ్ మనిషి, నా నోట్లో నీళ్లు వస్తున్నాయి, ఆగు, నేను నిన్ను పట్టుకుంటాను. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం పరిగెడుతూ గాడిదకు జవాబిచ్చింది. ఎంత వేగంగా పరిగెత్తగలవు అంతలా పరిగెత్తు. ఆ ముసలవ్వ ఆవు కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ ఎవరు నన్ను పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. అలా పరిగెడుతూ ఉండగా జింజర్ బ్రెడ్ మనిషి ముందు, దాని వెనకాల ముసలి అవ్వ, ఆవు, గాడిద పరిగెడుతున్నారు. అదే సమయంలో ఒక కోడి ఆహారం వెతుక్కుంటోంది. అది జింజర్ బ్రెడ్ మనిషిని చూసింది. ఇది నా మధ్యాహ్న భోజనం. అప్పుడు కోడి కూడా వెనకాలే పరిగెత్తింది. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో పరిగెత్తు, జింజర్ బ్రెడ్ మనిషి, నేనే నిన్ను పట్టుకుంటా. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో పరిగెత్తు, ముసలి అవ్వ, ఆవు, ఆ పంది కూడా నన్ను పట్టుకోలేకపోయాయి, నువ్వు కూడా నన్ను పట్టుకోలేవు, ఎవరు కూడా, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. జింజర్ బ్రెడ్ మనిషి ముందు, వెనకాలే ముసలి అవ్వ, ఆవు, గాడిద, కోడి పరిగెడుతున్నాయి. అందరూ జింజర్ బ్రెడ్ మనిషి వెనకాలే పరిగెడుతున్నారు. జింజర్ బ్రెడ్ మనిషి ఎంతో వేగంగా పరిగెడుతున్నాడు. జింజర్ బ్రెడ్ మనిషికి ఎంతో సంతోషంగా ఉంది. తనపై తనకే గర్వంగా ఉంది. నేను ప్రపంచంలోనే వేగంగా పరిగెట్టగలిగే మనిషిని, సరి వేగంగల జింజర్ బ్రెడ్ మనిషిని, అది నేనే, నన్ను ఎవరూ పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని.
జింజర్ బ్రెడ్ మనిషి ముందు చూస్తే ఎదురుగా ఒక నది ఉంది. అతను ఆగిపోయాడు. ఎందుకంటే దానికి తెలీదు నీళ్లు తనని కరిగిపోయేలా చేస్తాయని. ఓహో, ఇప్పుడేం చెయ్యాలి నేను? ముసలి అవ్వ, ఆవు, గాడిద, కోడి దగ్గరగా వచ్చాయి. అదే సమయంలో చెట్టు వెనకాల నుంచి ఒక తెలివైన నక్క ముందుకు వచ్చింది. నాకు ఈత కొట్టడం వచ్చు, నీకు కావాలంటే సాయం చేయగలను. జింజర్ బ్రెడ్ మనిషి దీని గురించి ఆలోచించాడు. నువ్వు నన్ను తినేస్తే ఎలా మరి? నువ్వు చింతించకు, నేను నిన్ను తినను. అటువైపు దాటించడంలో నేను నీకు సాయం చేస్తాను. జింజర్ బ్రెడ్ మనిషి జిత్తులు మారి నక్కని నమ్మింది. దాని వెనకాలే కూర్చుంది. ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకుంది. నక్క నదిలోకి దూకి ఈత కొట్టసాగింది. ఈలోగా ముసలి అవ్వ, ఆవు, గాడిద, కోడి నది ఒడ్డుకు చేరుకున్నారు. వాళ్ళు జింజర్ బ్రెడ్ మనిషి నక్క వెనకాల కూర్చుని నదిని దాటడం చూశారు. వారు నిస్సహాయంగా బ్రెడ్ దూరం కావడాన్ని చూశారు. అది ఇంకా ఎప్పటికీ దక్కదని తెలిసింది. అరే నక్క, నీ తోకను పైకి పెట్టు, నేను చాలా వరకు తడిసిపోయాను. నా నడుంపై పడుకో, సురక్షితంగా ఉంటావు. జింజర్ బ్రెడ్ మనిషి దాని నడుంపై వాలింది. నక్క కొంచెంసేపు ఈదింది. కానీ నీళ్లు ఇంకా లోతుగా ఉండడంతో నక్క నడుం కూడా నీటిలో మునిగిపోయింది. నాకు భయం వేస్తుంది నువ్వు తడిసిపోతావని. నువ్వు నా తలపై ఎందుకు కూర్చోవు? ఆ తల కాస్త ఎత్తులో ఉంటుంది కదా. జింజర్ బ్రెడ్ మనిషి నక్క తలపైకి ఎక్కింది. నక్క తన యోజనకు ముగింపు ఇచ్చింది. తలని నీటిలో ముంచింది. నీరు చాలా ఎక్కువగా ఉంది, నువ్వు నా ముక్కుపై కూర్చో, అది ఇంకాస్త ఎత్తులో ఉంది కదా. జింజర్ బ్రెడ్ మనిషి నక్క ముక్కుపై కూర్చుంది. ఒడ్డుకు చేరుకునేలోగా నక్క జింజర్ బ్రెడ్ మనిషిని ముక్కు కింద నోటిని తెరిచింది. జింజర్ బ్రెడ్ మనిషి దాని నోట్లోనే పడిపోబోయింది. నక్క తినేసేది కూడా. కానీ అలా జరగలేదు. ఎప్పుడైతే జింజర్ బ్రెడ్ మనిషి గాల్లో ఉన్నప్పుడు పైనుండి ఒక కాకి ఎగురుతూ వచ్చింది. అది జింజర్ బ్రెడ్ మనిషిని తన ముక్కుతో పట్టుకుంది. జింజర్ బ్రెడ్ మనిషిని కాకిని ఇంకా ముందుకు వెళ్ళనిచ్చాక అడిగాడు. కాకి అల్లం బిస్కెట్ తింటుందా? ఎప్పుడైతే కాకి మాట్లాడడానికి నోరు తెరిచిందో జింజర్ బ్రెడ్ మనిషి కింద పడిపోయింది. వెంటనే బ్రెడ్ తనకు వీలైనంత వేగంగా పరిగెత్తసాగింది. నువ్వు ఎంత వేగంగా పరిగెట్టగలవో పరిగెత్తు. ఆ ముసలి అవ్వ, ఆవు, పంది, కోడి ఇంకా నక్క కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాయి. కానీ నేను చేతకు చిక్కలేదు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. జింజర్ బ్రెడ్ మనిషి పరిగెడుతూనే ఉన్నాడు, ఎప్పుడూ ఆగలేదు. ఒకవేళ జింజర్ బ్రెడ్ మనిషి పరిగెడుతూ మీ ఇంటి ముందుకే వస్తే దాన్ని పట్టుకోవాలని అనుకోవద్దు. ఎందుకంటే జింజర్ బ్రెడ్ మనిషిని ఎవరూ కూడా పట్టుకునే ధైర్యము చేయలేరన్నమాట.